యేసు క్రీస్తు నందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. ప్రభు తన కృపచేత మనల్ని జ్ఞాపకం చేసుకొని మరి యొక్క పర్యాయం ఆయన్ని స్తుతించి ఆయన ఆరాధించి ఆయన గణపరిచే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినందుకై నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసే విమోచన ఈ కార్యక్రమం మీలో అనేకులకు దీవెనకరంగా ఉన్నాయని, ఈ వాక్య ధ్యానాలు మీరు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు అందిస్తున్న సాక్ష్యాలను బట్టి మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాం, ప్రభువు నామాన్ని గణపరుస్తున్నాను. ఈనాటి వాక్య భాగం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ, ప్రభు మనతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో మన ఆధ్యాత్మిక జీవితాన్ని పురుకొల్పేది దేవుని వాక్యమే, మనం పడిపోకుండా మనల్ని కాపాడేది దేవుని యొక్క వాక్యమే. అట్టి జీవవాక్యాన్ని వింటున్న మనం మన హృదయాలు దేవుని వాక్యం కొరకు తెరిచి ఉంచినట్లయితే ప్రభు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. ఈనాటి వాక్య భాగంలో మనం ఫలించడి వారిగా ఉండాలంటే ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలనేది ఈ సమయంలో మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మనుషులు ప్రతి వారు కూడా ఫలించే అనుభవం కలిగి ఉండాలని కోరుకుంటారు. ఎవరు కూడా మోడు బారిన బ్రతుకులు కలిగి ఉండాలని ఆశించరు. మనం ఉన్న స్థితిలో అభివృద్ధి చెందాలని, ఆశీర్వాదం పొందేవారిగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ చాలామంది ఫలించే అనుభవంలో ఉండలేకపోతున్నాం. మన ఆలోచనలకు భిన్నంగా మన జీవితం ఉంటుంది కనుక వేదనతో దుఃఖంతో పడిపోతున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితంలో నుంచి ఫలించే అనుభవం కలిగి ఉండడానికి గల కారణాలను తెలుసుకున్నట్టు ద్వారా మనము కూడా యోసేపు వలె ఫలించే వారిగా ఉండగలగాలంటే ఇలాంటి అనుభవాలు కలిగి ఉండాలి అని చెప్పడం కోసం ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనములో ఉన్న వాక్యాన్ని చూద్దాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకు ఎక్కి వ్యాపించును. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని చూస్తే యోసేపును గురించి వ్రాయబడిన వాక్యాన్ని మనం అక్కడ చూస్తాం. యోసేపు ఫలించడి అనుభవాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. యోసేపు ఫలించడి అనుభవం కలిగి ఉండటం గల కారణాలని ఒక్కొక్కటిగా మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. యోసేపు జీవితంలో ఫలించే అనుభవం కలిగి ఉన్నాడు అంటే ఎలాంటి ప్రవర్తన అతనిని ఫలించే అనుభవంలోనికి తీసుకొచ్చింది? ఈ కార్యక్రమం ఉంటున్న మన జీవితాలలో నీవు ఫలించేవాడిగా ఉండాలని, ఆశీర్వదించబడేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కోరికను నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావు. ఆ ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో యోసేపు జీవితం ద్వారా మనం తెలుసుకుందాం. మొదటిదిగా మనం చూసినట్లయితే మనం దేవునితో సహవాసము కలిగిన వారిగా మనము ఉండాలి. దేవునితో సహవాసము కలిగిన వారిగా మనం ఉండాలి. యోసేపు జీవితాన్ని మనం చూస్తే యోసేపు అభివృద్ధిలో అత్యధికంగా లేదా యోసేపు ఫలభరితమైన జీవితం పొందటానికి అత్యున్నతమైన శిఖరాలు చేరటానికి యోసేపుకున్న ఆత్మీయ జ్ఞానమే మొదటి కారణంగా చెప్పుకోవాలి. యోసేపుకు బాల్యములోనే 37వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే బాల్యములోనే యోసేపుకు కలలు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ కళ యొక్క భావాన్ని యోసేపు వివరిస్తూ వచ్చాడు. అలాగే చెరసాల్లో వేయబడిన తర్వాత రాజుకు కళ వచ్చిన తర్వాత రాజు యొక్క కళ భావాన్ని కూడా యోసేపు వివరించాడు. ఇలా ప్రతి చోట కూడా దేవుని సన్నిధిలో తాను ఎంత బలమైతే పొందాడో ఆ బలమునకు నిదర్శనంగానే ఆ యొక్క కళల యొక్క భావాల్ని వ్యక్తీకరించాడు. యోసేపు కళల యొక్క భావాన్ని ఎలా చెప్పగలిగాడు? ఎవరికీ తెలియని జ్ఞానం యోసేపుకి ఎలా కలిగి ఉందంటే యోసేపు దేవునితో కలిగిన సహవాసాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని దేవుడు యోసేపుకి అనుగ్రహించాడు. మనం చాలాసార్లు దేవునితో సహవాసం కలిగి ఉండాలి అనే మాట మనం వింటూ ఉంటాం. అసలు దేవునితో సహవాసం అంటే ఏంటి? దేవునితో సహవాసం ఎలా మనం పొందగలం? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం 5 నుంచి 10 వచనాల్లో ఉన్న వాక్య భాగాలు మనం చూస్తే అక్కడ ఈ మాటను మనం చూడగలుగుతాం. దయచేసి చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. దేవునితో సహవాసము కలిగి ఉండాలి, అప్పుడే ఫలించడి అనుభవాన్ని కలిగిన వారంగా ఉంటాం. అయితే దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే ఏమిటి? దేవుని వాక్యంలో స్పష్టంగా రాస్తున్నాడు, మనము వెలుగులో నడిచిన వారంగా ఉండాలి. అనగా
యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. చీకటిలో నడిచేవాని యొక్క ప్రవర్తన ఎదుటివానికి కనిపించదు, కానీ వెలుగులో నడిచేవాని ప్రవర్తన అందరికీ కనిపిస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన ప్రవర్తన అందరూ చూస్తూ ఉండగా మన ప్రవర్తన అంగీకరించబడే ప్రవర్తనగా ఉండాలి, వెలుగు సంబంధమైనదిగా ఉండాలి, దేవుని నియమానికి లోబడిన ప్రవర్తనగా ఉండాలి. చాలామంది దేవుణ్ణి ఆరాధిస్తాం, పాటలు పాడతాం, దేవుని స్తుతిస్తాం, కానీ దేవుని యొక్క నియమావళికి లోబడి మన జీవితం ఉండదు. ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నా పర్వాలేదు, ప్రార్థన చేస్తే చాలు అనుకుంటే దేవునితో సహవాసం కలిగిన వారంగా ఉండవు. కానీ ఎప్పుడైతే చీకటి క్రియలు అనగా పాపపు సంబంధమైన ఆలోచనల క్రియలు విడిచిపెట్టి దేవుని నియమావళి అనుసరించి ప్రవర్తిస్తామో అప్పుడు దేవునితో అన్యోన్య సహవాసం గలవారంగా మనం ఉంటాం. యేసేపు దేవునితో కలిగిన అన్యోన్య సహవాసము అతనిని ఫలించడి అనుభవంలోనికి తీసుకొని వచ్చింది. రెండవదిగా మనం చూద్దాం, చూడండి, యేసేపు ఫలించగల కారణాన్ని మనం చూసినట్లయితే అతడు నమ్మకమైన వాడు, హీస్ ఎ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ రెస్పాన్సిబిలిటీస్. దేవుడు తనకు అప్పగించబడిన బాధ్యతల యందు నమ్మకస్తుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దయచేసి ఆదికాండం 39వ అధ్యాయంలో వాక్యాలు మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో యోసేపుకు ఏ పని అయితే అప్పగించబడిందో వాక్యంలో రాస్తుంది. యోసేపు గట రాజు భోజనం చేసే భోజనం తప్ప మిగిలినవన్నీ కూడా యోసేపు చేతికి అప్పగించబడ్డాయి. ధాన్యాగారము, ధనాగారము, సైన్యము అంతా కూడా యోసేపు చేతికి అప్పగించబడ్డాయి. ఎందుకు అప్పగించాడు యోసేపు అంటే యోసేపు నమ్మకమైన వాడు. ఈనాటి కార్యక్రమం చూస్తున్న మనము దీవించబడాలి, ఫలించని వారిగా ఉండాలని కోరుకుంటున్నాం, కానీ దేవుడు దీవించడానికి ఫలింపులోని తీసుకోవడానికి కావలసిన లక్షణాలను కలిగి ఉండకుండా ఉంటున్నాను. నమ్మకస్తులను మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాట చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో అసమర్థులు అయిన వారినైనా దేవుడు వాడుకున్నాడు, వారు నమ్మకస్తులైతే. కానీ వారు సమర్థులైన నమ్మకస్తులు కాకపోతే దేవుడిని వాడు వాడుకోలేదు. ఇదే పద్ధతి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. దేవుని ఆశీర్వాదాన్ని కాంక్షించే ప్రతి వారు పొందలేరు, కానీ ఆ లక్షణాలు కలిగిన వారే పొందుతారు. ఆ లక్షణాల్లో ఒకటి నమ్మకత్వం. ఈరోజు చాలా మంది సమర్థులు కనుగొంటున్నాం, కానీ నమ్మకస్తుల్ని కనుగొనలేకపోతున్నాం. నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో దేవుడు నీకు ఏ సందర్భంలో ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. యోసేపు ఐగుప్తు రాజుకు ఏమాత్రం స్నేహితుడు కాదు. తనను చెరలో ఉంచి, తన చెరసాల్లో వేయించి, తనకి అనేకమైన బాధలు పెట్టినటువంటి ఆ వ్యక్తి పట్ల యోసేపు తను అప్పగించిన పని పట్ల నమ్మకంగా ఉన్నాడు. కనుకనే ఆ నమ్మకత్వాన్ని చూసి యోసేపును దేవుడు ఫలించని వాడిగా చేశాడు. చూడండి, ఎవ్రీ ఆపర్చునిటీ గాడ్ గేవ్ అస్ ఈజ్ అ టెస్ట్ ఫర్ అస్. దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశం కూడా మనకి పరీక్ష లాంటిదే. మనం పరీక్షించబడినప్పుడు మనం గెలిస్తే మనం ఫలించడం అనుభవం కలిగిన వారిగా ఉంటాం. యోసేపు నమ్మకస్తుడిగా ఉన్నాడు. నీ జీవితంలో నమ్మకత్వం ఉందా? సమర్థతను పెంచుకున్నారు, సంతోషమే, సమర్థులు కావాలి. కానీ ఎలాంటి సమర్థత కావాలి? నమ్మకత్వంతో కూడిన సమర్థత కావాలి. యోసేపు సమర్థుడే, దైవజ్ఞానం కలిగిన వాడే, కానీ నమ్మకత్వంతో కూడినటువంటి సమర్థత యోసేపు కలిగిన వాడు. కనుకనే యోసేపు ఫలించడి అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యోసేపు దేవుని అందలి భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఫలించడి అనుభవంలో వచ్చటం గల కారణము మొదటిది దేవునితో సహవాసము, రెండవది నమ్మకమైనటువంటి జీవితం, మూడవదిగా మనం చూసినట్లయితే దేవునికి భయపడేటటువంటి అనుభవములో యోసేపు ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 7 నుంచి 20 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక స్పష్టంగా ఒక అంశాన్ని గురించి రాయబడింది. యోసేపు పొతీఫరు ఇంటిలోనికి తేబడ్డాడు. పొతీఫరు ఇంటిలోనికి తేబడినప్పుడు యోసేపు ఆ యొక్క యవ్వనములో బహు సౌందర్యవంతుడై ఆయన చక్కని తలాంతులు కలిగిన వాడిగా ఉండుట చూచిన పొతీఫరు భార్య, ఆమె పేరు జులేక, ఆమె యోసేపును మోహించి యోసేపుతో పాపము చేయాలని పూనుకుంది. కానీ యోసేపు దగ్గరికి ఈ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు యోసేపు దాన్ని తిరస్కరించాడు. అప్పుడు పొతీఫరు భార్య యోసేపు తన మాట ఏమిటంటే, ఎవరూ చూడటం లేదు, ఇక్కడ మనం ఎవరికి ఈ మన చేసిన పాపము తెలియదు అని యోసేపుతో పొతీఫరు భార్య అంటే, నేను దేవునికి విరోధంగా పాపము చేయలేను. యోసేపు ఏంటి మనతో మాట్లాడుతున్న మాట అంటే, ఎవరూ చూడకపోవచ్చు కానీ మన దేవుడు మనలను చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని అందలి భయం అంటే వేషధారణ కాదు, వస్త్రధారణ కాదు,
మనం మాట్లాడే మాట అంతకనే కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు మన మాట ఆలకిస్తున్నాడు అని తెలుసుకోవటమే దేవుని అందలి భయం కలిగిన వాడు. ఏ దొంగ అయినా యజమానుడు చూస్తున్నదో దొంగతనం చేయలేడు, యజమానుడు చూడట్లేదు అనుకుంటేనే దొంగతనం చేస్తాడు. కానీ మన యజమానుని దగ్గర నుంచి తప్పించుకునే సామర్థ్యం ఏ వ్యక్తికి ఉంది? మన ప్రభు అని యేసు కరుణ దృష్టి నుంచి తప్పించుకోలమా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు. చాలా మందికి జ్ఞానం లేదు. నా తల్లిదండ్రులు చూడట్లేదు, నా భర్త చూడట్లేదు, నా భార్య చూడట్లేదు, నా సంఘ కాపరి చూడట్లేదు, నా యజమానుడు చూడట్లేదని ఇష్టానుసరణ ప్రవర్తన కలిగి ఉంటున్నాం. కానీ గుర్తుంచుకోండి, మనం నిర్మించిన దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుని కన్ను నుంచి మనం తప్పించుకోలేము. కనుకనే దేవుడు చూస్తున్నాడు, మన ప్రవర్తన గమనిస్తున్నాడు, మన మాట ఆలకిస్తున్నాడు అని ఎంతమంది స్పృహ కలిగి జ్ఞానం కలిగి ఉంటారో వారు దేవునికి భయపడే అనుభవం కలిగిన వారిగా ఉంటారు. ఈరోజు నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నావా? భయము లేకుండా జీవిస్తున్నావు? యేసేపు ఎవ్వరూ చూడట్లేదు అనే దానికి స్పందించలా, ఎవ్వరూ చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవునికి నా యజమానికి విరోధంగా నేను పాపము చేయను అని యేసేపు నిష్కర్షగా చెప్పాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మన యథార్థత, మన భక్తి దేవునికి భయపడి లేకపోతే దాని ద్వారా ఫలితాన్ని మనం పొందలేము. యేసేపు ఫలించే వ్యక్తిగా ఉండగల కారణం ఏంటంటే యేసేపు దేవునికి భయపడిన వ్యక్తి అనేది ఈ సమయంలో ప్రభు పేరు మీకు జ్ఞాపకం చేస్తాం. చాలా మంది దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళే, ప్రభు పరిచర్య చేస్తున్న వాళ్ళే మన ఒంటరితనంలో మనం ఏం చేస్తున్నామని ఎవరూ చూడట్లేదు అనుకుంటున్నాం. కరెక్టే, ఎవరూ చూడనే మాట వాస్తవమే కావచ్చు, కానీ దేవుడు చూడటం లేదా? ఆ ఆలోచన ఎందుకు మనం మర్చిపోతున్నాం? దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఆయన సర్వాంతర్యామి. నువ్వు ఎక్కడ పాపం చేసినా నీ పాపం ఆయనకి బహిర్గతం అవుతుంది. ఆకాను చేసిన పాపాన్ని బహిర్గతం చేసింది ఎవరు? ఎలీషా యొక్క సేవకుడైన గెహాజీ నయమాన దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నప్పుడు, ఆ పాపం చేసినప్పుడు ఎవరు చూశారు? దేవుడు కాదా గెహాజీ యొక్క పాపాన్ని బయటపెట్టింది? అననీయ సఫీరాలు సొమ్ము అమ్ముకున్న సంగతి ఎవరికి చెప్పారు? దేవుని కన్ను దృష్టి నుంచి అననీయ సఫీరాలు తప్పించుకున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కన్ను దృష్టి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆ జ్ఞానాన్ని కలిగి ఉండటమే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూచుచున్నవాడు. మూడు విషయాల్ని మనం నేర్చుకున్నాం. నాలుగవదిగా మనం చూద్దాం. చూడండి, యేసేపు ఫలించడు అనుభవం కలిగి ఉండగల నాలుగవ కారణాన్ని మనం చూసినట్లయితే, యేసేపు క్షమించడి స్వభావాన్ని కలిగిన వాడు ఉన్నాడు. హీ హాస్ ఎ ఫర్గివింగ్ స్పిరిట్. ఆదికాండం 50వ అధ్యాయం 19 నుంచి 21 వచ్చిన భాగాలు మనం చూస్తే ఇక్కడ వ్రాయబడుతుంది. యేసేపు తన అన్నదమ్ములను కలుసుకున్నప్పుడు అక్కడ వాక్యం చాలా స్పష్టంగా రాయింది. యేసేపు వారితో ప్రీతిగా మాట్లాడను, వారితో ఆదరణకరమైన మాటలు మాట్లాడని దేవుని వాక్యం రాయబడుతుంది. వారితో ఇష్టంగా మాట్లాడాడంట. ఎవరితో? అన్నదమ్ములతో. ఎవరి అన్నదమ్ములు? యేసేపుకు వ్యతిరేకంగా తండ్రికి చాడీలు చెప్పినటువంటి వారు, యేసేపు వ్యతిరేకంగా పన్నాగములు పని ఇతని గోతులో వేసిన వారు, యేసేపును బానిసగా అమ్మివేసిన వారు, యేసేపు గురించి లేనిపోని చెప్పినటువంటి వారు, యేసేపుకు వ్యతిరేకంగా ఒక్క పాపముగా చేసింది. వారు చేసినటువంటి పనుల వల్ల యేసేపు యవనమంతా చెరసాల్లో గడిచిపోయింది. అనేకమైన నిందలు అవమానాలు యేసేపు పొందాడు. అనేకమైన శ్రమలు గుండా వెళ్ళారు. అలాంటి వ్యక్తులు ఎదురుపడితే యేసేపు అట ఆదరణకరంగా వారితో ప్రీతికరంగా మాట్లాడు. మీరు ఇంతవరకు విన్న సందేశం ద్వారా మీరు దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు అనేకులు దేవుని వాక్యం ద్వారా దీవించబడుతున్నామని మీరు అందిస్తున్న సాక్ష్యాలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీలో అనేకులు మీ ప్రార్థన ఔషధుల కొరకు మాకు తెలియచేస్తున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అనేక మందికి జవాబు అనుగ్రహిస్తూ ఈ కార్యక్రమాన్ని అనేకులకు దీవెనకరంగా ఉంచుతున్నాడు. మీకేమైనా ప్రార్థన ఔషధం ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. మీరందరూ కన్నులు మూసుకొని నాతో ఎక్కివిస్తే మీ కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. మీ సమస్య ఏదైనా ప్రభు మీద భారం ఉంచి, నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా సహాయం చేస్తారు. విశ్వాసంతో నాతో ఏకీవించండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. మహాగణుడును పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసే విమోచన కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకుల కొరకు మీ సందులో ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషించి బలపరుచున్నందుకే మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నాయన ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరెవరు ఏ శరీర బలహీనత ఉందో మాకు తెలియదు, కానీ ప్రతి శారీరక బలహీనతను యేసు నామమున గద్దిస్తూ స్వస్థపరుస్తున్నాను తండ్రి. వారికి ఇప్పుడే స్వస్థతను విడుదల దయచేయండి. ఎవరెవరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. మానసిక సమస్యలను వారి సమస్యలను తొలగించండి.
బిడ్డలు లేక సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో ప్రభువా మీరు మేలు చేసి వారికి సంతానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాను. విద్యాభ్యాసం చేస్తున్న ఎవరి బిడ్డలను ప్రభువా దర్శించండి, వారికి మంచి జ్ఞానాత్మలు దయచేయండి, వారి ఉద్యోగాల్లో వారి వ్యాపారాల్లో వారిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. అందరూ ఆధ్యాత్మికంగా బలపరచు, మీ రాకడ కొరకు సిద్ధపడే పరిశుద్ధ సంగమగా ఉన్నట్లుగా కృప చూపండి. కార్యక్రమం చూస్తున్న ప్రతి ప్రేక్షకునిపై మీ దీవెన ఆశీర్వాదం నుంచి నడిపించి మీరే మహిమను పొందమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ లోక తంత్రాలు పరమున నిన్ను చేర్చలేవు.